కరోనా కారణంగా అమలు చేస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జూన్ ముప్పై వరకు పొడిగించాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ నిర్ణయించింది కార్గో విమానాలు తాము ఎంపిక చేసిన ప్రత్యేక విమానాలు యథావిధిగా నడుస్తాయని వెల్లడించింది ఎంపిక చేసిన మార్గాల్లో కరోనా కేసుల ఆధారంగా అంతర్జాతీయ విమాన సేవలను అనుమతించే అవకాశం ఉందని తెలిపింది కరోనా నేపథ్యంలో రెండు వేల ఇరవై మార్చి ఇరవై మూడు నుంచి కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులలో స్వదేశం తీసుకురావడానికి వందే భారత్ మిషన్ కింద గత ఏడాది మే నుంచి ప్రత్యేక విమానాలు నడుపుతోంది ఇరవై ఏడు దేశాలతో కుదిరిన ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం కింద కూడా రెండు వేల ఇరవై జులై నుంచి విమానాలు నడుస్తున్నాయి ఈ ఒప్పందం కింద ఆయా దేశాలకు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ పక్కాగా అమలవుతోంది రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు అనవసరంగా వాహనాలతో రోడ్లపైకి రాకుండా నియంత్రిస్తున్నారు సరైన కారణాలు లేకుండా బయటకు వచ్చే వాళ్లపై కేసులు పెడుతున్నారు వాహనాలు చేస్తున్నారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారి పోలీస్ చెక్ పోస్టులను రాజకొండ సీపీ మహేష్ భగవత్ తనిఖీ చేశారు లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కరీంనగర్ లో లాక్డౌన్ పరిస్థితులను నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి పరిశీలించారు జోన్ పరిధిలో లాక్ డౌన్ పకడ్బందీగా కొనసాగుతోందని కేవలం ప్రభుత్వ మినహాయింపులు ఇచ్చిన వారినే రోడ్లపై అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు